అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మనం బీట్రూట్ తోటి చక్కగా ఖీర్ చేశానండి. బీట్రూట్ ఖీరు ఎంత బాగుందో, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా కొంచెమే, బీట్రూటు, కొంచెం నెయ్యి, యాలకల పొడి అయితే స్వీట్కి ఉంటుంది కదా, పాలు, అలాగే చక్కెర, తీపికి పాలు చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. చక్కగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నాం. ఇది అలాగే దీన్ని కూడా అలాగే వేయించేసుకుని చక్కగా క్యూర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రక్తహీనత ఉన్న వాళ్ళకండి బీట్రూట్ చాలా మేలు చేస్తుంది. తప్పనిసరిగా ఈ బీట్రూట్ తోటి ఏదో ఒక రకంగా, అంటే భోజనంలోకి కూరలాగానే కాకుండా జ్యూస్ లాగను, ఖీర్ లాగను, అలాగే వడలు కూడా చేస్తుంటానండి నేను. వడలు, పకోడీలు, ఇలా ఏ రూపంగానైనా తీసుకోవటం చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ దగ్గర ఆల్ అనే దగ్గర క్లిక్ చేస్తే నా ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం ఎలా చేసుకుంటామో బీట్రూట్ ఖీర్ చూద్దాం. నేను ఇంతకుముందు బీట్రూట్ హల్వా చేస్తున్నాను, ఇలా చాలా చేస్తున్నాను. ఈరోజు కొత్తగా బీట్రూట్ ఖీర్ చేస్తున్నాను, చూద్దాం పదండి. ఈరోజు నేను బీట్రూట్ తోటి ఖీర్ చెయ్యాలనుకుంటున్నాను. బీట్రూట్ మనకు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా. రక్తం తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాడాల్సినటువంటి మంచి కాయగూర అన్నమాట. ఈ బీట్రూట్ తోటి అన్ని రకాల వెరైటీలు చేసుకోవచ్చు. పకోడీ చేసుకోవచ్చు, ఖీర్ చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, ఇలా రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు. ఈరోజు నేను దీంతో ఖీర్ చెయ్యాలనుకుంటున్నానండి. సన్నగా తురమొచ్చు, కానీ తురమాలంటే మనం కాయలతో చెయ్యలేం కాబట్టి. అందుకని ఇప్పుడు నేను వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా ముందు మిక్సీలో పేస్ట్ చేసుకున్నాక ఖీర్ చేసుకుందాం. ఇప్పుడు మనం బీట్రూట్ తురుముకొని పెట్టుకున్నాము. ఈ బీట్రూట్ ఖీర్కి కావాల్సిన పదార్థాలు నెయ్యి, బీట్రూట్, అలాగే బీట్రూట్ తురుముకున్నాం, జీడిపప్పు, యాలకల పొడి, మనకు సరిపడా చక్కెర. కొంతమంది ఏమో డబుల్ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కాబట్టి. పాలు ఒక 2.5-3 కప్పులు తీసుకున్నాను, అక్కడ అవసరాన్ని బట్టి వాడుకుంటాం. ఇవన్నిటితో ఇప్పుడు మనం బీట్రూట్ పాయసం ఎలా చేయాలో చేద్దామండి. పాలను, ఈ పచ్చి పాలనండి, ఒక పొంగొచ్చేటట్టు కాసుకుందాం. ముందుగా ఒక 2-3 స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. దానిలో కొంచెం జీడిపప్పు వేసుకున్నానండి. ఈ పప్పులన్నీ కూడా మనం చక్కగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగానే మనం ఇవి చివరిలోనే కలుపుకుంటాం. మరి పాయసం అంతా అయిపోయాక సర్వింగ్ బౌల్లో వేసుకున్నాకే కలుపుతాం. ఎందుకంటే బాగా వేయించుకుంటే ఏమవుతున్నాయి అంటే అవి కరకరలాడుతూ ఉంటాయి. మనం దీనిలోనే ఉడికించామంటే మళ్ళీ మెత్తబడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇవన్నీ వేయించేసుకుని, ఇవి కొంచెం వేగాయి కదండి, ఇప్పుడు నేను ఇవి కూడా వేయించేస్తున్నానండి. ఇవి అనుకోండి లాస్ట్లోనే వేసేసుకోవాలి. కొంచెం వేడికే బాగా చక్కగా పొంగుతాయి అవి. ఇవన్నీ చూడండి, సన్న సగమేదే వేగించుకోవాలండి, లేకుంటే కనుక ఇవన్నీ మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి జీడిపప్పు అని చక్కగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాయి. ఇలా వేయించేసుకోవాలి. చూసారు కదా, ద్రాక్ష కానీ అవన్నీ, కిస్మిస్ బాగా ఎలాగ ఉబ్బుతున్నాయో, ఇవ్వండి ఉబ్బుతున్నాయి కదా, ఇలా ఉబ్బినయ్యి అంటే వేగినట్టేనండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను తీసి వేరే బౌల్లో వేసి పెట్టేస్తున్నాను. పాలు కాచి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని, ఆల్రెడీ జీడిపప్పును కూడా వేయించి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ బీట్రూట్ అంతా వేయించేసుకుందాం. ఇది నెయ్యిలో చక్కగా వేగేటట్లు, బాగా పచ్చి వాసన పోయేటట్టు వేయించేసుకుంటామండి. నేను, మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఒక్క బీట్రూట్ మాత్రమే తీసుకొని చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవటమేనండి. చూసారు కదా,
ఇది చక్కగా నెయ్యిలో వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి. దీనికి సరిపడా మనము తీపి అనేది మన చాయిస్ అండి. కొంతమంది ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు, దాన్ని తినేదాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఇలా వేగినప్పుడు కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం షుగర్ కూడా కొంచెం వేసేద్దామండి. షుగర్ కూడా బాగా కరిగేటట్టు కలిపేసేసుకున్నాం. ఇదంతా కూడా దీనిలోనే వేగుతుంది, కరిగిపోతుంది. ఆల్రెడీ ఇదే కలర్గా ఉంటుందండి. కొంతమంది ఫుడ్ కలర్స్ వాడుతూ ఉంటారు, ఫుడ్ కలర్స్ వాడక్కర్లేదు దీనికి. ఆల్రెడీ దీనిలో కలర్ చాలా ఉంటుంది కాబట్టి నేను మాత్రం కలర్ వాడతలేదు. కొంతమంది ఇంకొంచెం కలర్ కావాలంటే రెడ్ కలర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా అంతా కరిగిపోయింది, కరిగిదంతా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న పాలని మనకి దీనికి తగ్గట్టు కొంచెం ఒక రెండు మూడు కప్పులు పోసేసాను. కలరు మంచి రెడ్డిష్గా వచ్చేసింది కదా. ఇది ఒక్క పొంగు కొంచెం ఉడకనిచ్చేయాలండి దీనిలోనే. దానిలోనే యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఎప్పుడైనా కీర్ అనగానే, పాయసం అనగానే యాలకుల పొడి తప్పదు. ఈ యాలకుల పొడి కూడానండి విడిగా వేస్తే మెత్తగా పడదు, అందుకని మనం చక్కెరలో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే వస్తుంది. ఇలాంటి వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఒక్క పొంగు రానిచ్చేస్తే సరిపోతుందండి. ఇది కొంచెం ఇరిగిపోకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఒక్క పొంగు వచ్చిందనుకోండి ఇక మనం ఆపేసుకోవచ్చు. ఇదిగోండి బాగా రెండు మూడు పొంగులు వచ్చేసాయి. ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో పోసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో పోసేసుకుని ఇది వేడివేడిగా తాగితేనే బాగుంటుందండి. దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వాటితోటి డెకరేషన్ చేసుకుందాం. ఇది ఇంకొంచెం చిక్కగా కూడా చేసుకోవచ్చు అండి. నేను కీర్ కాబట్టి అంత చిక్కగా తయారు చేయటం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి బీట్రూట్ పాయసం రెడీ అండి. బీట్రూట్ కీర్ అంటారు హిందీలో అయితే, మన తెలుగులో బీట్రూట్ పాయసం అంటాం. బీట్రూట్ పాయసం రెడీ ఫ్రెండ్స్. మీకు తప్పనిసరిగా వాడి చూడండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్ ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.